పట్టణబుద్ధి ధ్యేయంగా బల్దియ పాలకవర్గం పనిచేస్తుందని జగిత్యాల చైర్పర్సన్ శ్రావణి అన్నారు. జగిత్యాల బల్దియాలో శనివారం రోజున సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా సుమారు 9 కోట్ల పనులకు తీర్మానం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజలు తమపై పెట్టిన విశ్వాసంతో ఏడాదిగా జగిత్యాల బల్దియాను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని, యువ నాయకులను కలుపుకుని ముందుకు సాగుతున్నామని అన్నారు. అలాగే శ్మశాన వాటికలు, సీసీ రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. ప్రజల వద్దకు తీసుకెళ్తున్నటువంటి మీడియా సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఎజెండా అతిపెద్ద ఎజెండా, సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాము. మరి పట్టణంలోని మేము పట్టణ ప్రగతి కార్యక్రమం అప్పుడు తిరిగి చూసినప్పుడు డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఎలాంటి ప్లాన్లు లేకుండా నిర్మించి ఉన్నాయి. ఎలాంటి ప్లాన్లు లేకుండా మరి డ్రైనేజ్ వాటర్ ఎటెళ్తాయో తెలియదు, ఎక్కడ కలుస్తాయో తెలియదు. కొన్ని అయితే లెవలింగ్ లేకుండా కొత్త డ్రైన్లే ఉన్నాయి. మేము వచ్చిన కొత్తలో ఇక్కడ ఒక్కడ స్టాగ్నేటెడ్ అయి ఉన్నాయి. మరి ఇదంతా కాకుండా ఒక ప్లానింగ్ తో పట్టణం నలుమూలల కూడా మురుగు కాలువల నిర్వహణ చేసే విధంగా, అలాగే స్ట్రోమ్ వాటర్ భరత నీటి ఏదైతే ఉందో వాటికి అవి సాఫీగా వెళ్లే విధంగా కూడా మేజర్ డ్రైన్లని, అతిపెద్ద డ్రైన్లని, 24 మేజర్ డ్రైన్లని కూడా ఈ రోజు కౌన్సిల్ ఎజెండాలో పొందుపరచడం జరిగింది. అలాగే మేజర్ రోడ్లు ఏవైతే ఉన్నాయో, లింక్ రోడ్స్ ఒక 8 రోడ్లని ఈ రోజు కౌన్సిల్ ఎజెండాలో పొందుపరచడం అయినది. మరి ముఖ్యంగా మరి యువత పట్టణ ప్రజలు, పట్టణ సంక్షేమం అభివృద్ధి ఎంత ముఖ్యమో, పట్టణ ప్రజల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఈ పట్టణ అభివృద్ధి అనేది పట్టణ ప్రజల ఆరోగ్యం మీద కూడా ఉంటుంది. అలాగే వారి కోసం ఓపెన్ జిమ్లు 7 ప్లేసెస్లో ఓపెన్ జిమ్లను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు విషయానికి వస్తే మరి గౌరవ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గారు కౌన్సిల్ ప్రారంభమైన వెంటనే మరి ఎజెండా ప్రారంభించగానే ఒక ఇష్యూని లేవనెత్తడం జరిగింది. ఇష్యూని లేవనెత్తడం జరిగి మా ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి పెట్టారు, మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పెట్టలేదు, మైనారిటీలకు పెట్టలేదు, ఎస్సీ సోదరులకు ఎవరికి కూడా పెట్టలేదు అని అనగానే మా గౌరవ కోఆప్షన్ మెంబర్ గారు రియాజుద్దీన్ గారు, అలాగే అనీస్ గారు వీళ్ళందరూ రేవగానే వారి మరి సభలో, ఒక నిండు సభలో, కౌన్సిల్ మీటింగ్లో వారిని అవమానించడం జరిగింది. మీకేంటి అవసరం, మీకు మాట్లాడే అధికారం లేదు అని వారిని అవమానించడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాం. నిండు సభలో అలా కౌన్సిల్ వారి గౌరవ కోఆప్షన్ సభ్యులు, వారికి సమాన అధికారాలు ఉంటాయి, గౌరవ కౌన్సిల్ సభ్యులతో సమాన అధికారాలు ఉంటాయి కౌన్సిల్లో మాట్లాడడానికి అని గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ గారి సార్ త్రూ కూడా ఒక సర్క్యులర్ కూడా పాస్ అయింది. మరి నిన్ననే చూసి ఉన్నారు గౌరవ మీడియా మిత్రులు కూడా. గౌరవ కోఆప్షన్ మెంబర్స్కి కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులతో సమాన అధికారాలు ఉంటాయి కౌన్సిల్లో మాట్లాడే అధికారాలని. మరి ఈరోజు అంత దారుణంగా వారిని అవమానించడం జరిగింది, మొహం పట్టుకొని మాట్లాడడం జరిగింది. ఇది ఎంతవరకు సబబు అని మరి దీనికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా నేను వారిని అడుగుతున్నాను, నిలదీస్తున్నాను. అలాగే మరి ముఖ్యంగా మరి నేను చెప్తున్నాను, ఈరోజు కౌన్సిల్ ఎజెండా ఏదైతే ఉందో ఏ ఒక్క పార్టీకి సంబంధించింది కాదు, ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క వార్డుకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూనే చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు మేజర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో పట్టణం అన్ని వార్డులను కలుపుతూ వెళ్ళేవి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్. మరి అవి అట్లాంటప్పుడు పట్టణం అన్ని వార్డులకు సంబంధించింది, 47 వార్డులకు సంబంధించింది కాబట్టి 48 వార్డుల ప్రజలకు కూడా వస్తుంది. మరి గౌరవ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గారు అడిగారు మరి మైనారిటీలకు ఏం పెట్టలేదని. మరి ఇక్కడే మీ కౌన్సిల్ ఎజెండాను చూస్తేనే తెలుస్తుంది మైనారిటీకి లేవనే విషయం. మరి 42 వార్డులో ఉస్మాన్పురా గ్రేవ్యార్డ్ పెట్టినాము, మరి అది మైనారిటీ కాదా? హజారి గ్రేవ్యార్డ్ పెట్టాము, అది మైనారిటీ కాదా? మోచి బజార్, జాంబాగ్ పెట్టాము, అవి మైనారిటీలు కాదా? మరి సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి టీఆర్నగర్కి పెట్టాము, టీఆర్నగర్లో మైనారిటీలు ఎంతమంది ఉన్నారని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. మరి కిలగడలో మొన్న మరి గౌరవ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గారు అన్నారు మా గౌరవ కౌన్సిల్ సభ్యులకు మరి చెప్తేనే వర్కులు పెడతారా, అందరిని అడగాలి కదా అన్నారు. మరి మీరు నన్ను తీసుకెళ్లారు మీ వార్డుకి, మా కిలలో ఉన్నటువంటి, మా వార్డులో ఉన్నటువంటి కిలలో కందకం ఉంది, దాని చుట్టూ సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి మేడం, మాకు ఒక గోడ అవసరం ఉందని మీరు అడగగానే వెంటనే కౌన్సిల్ 20 లక్షల రూపాయల వ్యయంతో కందకం చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈరోజు కూడా వారు ఫోన్ చేసి అడిగితేనే నేను ఈరోజు వారి వార్డులో కూడా వర్క్ పెట్టాను 30 వార్డులో. మరి ఇది కూడా వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈ నేను పెట్టిన వర్కులన్నీ కూడా ఆ గౌరవ కౌన్సిల్ సభ్యులు అడిగితేనే నేను పెట్టింది. ఎందుకంటే వార్డులో నాకు బాధ్యత ఉంటుంది 48 వార్డులకు. పట్టణ ప్రగతిలో నేను కూడా 48 వార్డులు తిరిగి ఐడెంటిఫై చేశాను, కానీ గౌరవ కౌన్సిల్ సభ్యులు వార్డులో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.
అది ప్రజలకు ఏది ఎక్కువ అవసరం ఉంది ఏది ముందు చేయాలి ప్రయారిటీ అనేది గౌరవ కౌన్సిల్ సభ్యులకు ఆ బాధ్యత ఉంటుంది అలాగే చెప్పిన వర్కులు కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులు వారు చెప్తే పెట్టినవే ఉన్నాయి అంటే వారి నెసెసిటీ వారు ఏవైతే అడిగారో ముందు ఏవైతే అవసరం ఉన్నాయో వారికి పెట్టినట్టే జరిగింది అలాగే కొన్ని వార్డులకి వర్కులు ఇందులో రాకపోవచ్చు ఎందుకంటే పట్టణ ప్రగతి ఫండ్ అయినా 14th ఫైనాన్స్ ఫండ్ అయినా ఏ ఫండ్ అయినా కూడా దానికంటూ కొన్ని నార్మ్స్ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి ఆ గైడ్ లైన్స్ ప్రకారమే ఆ సంబంధిత వర్కులు ఆ సంబంధిత వార్డులకు కేటాయించడం జరుగుతుంది ఈ సంవత్సర కాలంలో జరిగింది అదే ఈ రోజు ఎజెండాలో కూడా జరిగింది అదే కొన్ని వార్డులకు వర్క్ రాకపోయి ఉండొచ్చు మా వీసీ గారి వార్డు 44 వార్డు వారి వార్డులో కూడా ఈ రోజు వర్క్ రాలేదు అలా చూసినట్టుంటే 36th వార్డు 34 వార్డు 32 వార్డు ఇలా కొన్ని వార్డులు మరి 45 41 ఈ వార్డులకు అన్నిటికీ కూడా వర్కులు రాలేదు అలా దాని అర్థం మరి దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నామో ఆ వార్డులను పట్టించుకోవట్లేదు అని మాత్రం కాదు కదా డెఫినెట్గా ప్రజలందరూ చూస్తున్నారు ఏ ఏ వార్డులలో మేము వర్క్ చేస్తున్నాము ఏ ఏ వార్డులలో వర్క్ చేయట్లేదని డెఫినెట్గా ప్రియారిటీ వైజ్ చూస్తాము మరి గతంలో ఇందాక నేను చెప్పిన వార్డులని గత కౌన్సిల్లో ఆ వార్డులలో వర్కులు వచ్చాయి డెఫినెట్గా కౌన్సిల్లో వర్కులు ఉన్నాయి ఈ గత కౌన్సిల్లో ఏ ఏ వార్డులకైతే వర్కులు లేవో ఈ కౌన్సిల్లో కొన్ని పొందుపరిచాము యాజ్ పర్ నామ్స్ తర్వాత ఇందాక గౌరవ కౌన్సిల్ సభ్యులు మరి కౌన్సిల్ మీటింగ్లో అడిగారు 24వ వార్డు గౌరవ బీజేపీ పార్టీ అభ్యర్థులు అడిగారు మరి వార్డు వర్క్ కూడా కన్సిడర్ చేస్తాం డెఫినెట్గా వచ్చే కౌన్సిల్లో ఇందులో ఏ వార్డు వర్కులలో డెఫినెట్గా వచ్చే కౌన్సిల్లో పొందుపరచడం జరుగుతుంది ఆ ఫండ్ గైడ్ లైన్స్ని బట్టి అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు మరీ ముఖ్యంగా మరి మా ఎస్సీ సోదరులకు వర్క్ లైన్ పెట్టలేదు అన్నట్టుగా మాట్లాడారు మరి ఇందాకనే చూస్తున్నాము ఎస్సీ సప్లాన్ కింద 1,77,00,000 రూపాయలను ఎస్సీ సప్లాన్ కింద మరి ఆ రిజర్వ్డ్ వార్డ్స్లో మేము కేటాయించడం జరిగింది మరి 30 వార్డులను ఇందాక చెప్పినట్టు కిలా కాంపౌండ్ వార్డు 12th వార్డులో మరి 15,00,000 రూపాయలను కేటాయించడం జరిగింది 28th వార్డులో 22 లాక్స్ 8th వార్డులో 18 లాక్స్ ఇలా 10th వార్డులో టిఆర్ నగర్లో మరి ఈరోజు కూడా మరి ఈరోజు కౌన్సిల్ ఎజెండా విషయానికి వస్తే 12వ వార్డులో ఓపెన్ జిమ్ పెట్టాము 10th వార్డులో వర్క్ పెట్టాము 30 వార్డులో వర్క్ పెట్టాము 7th వార్డులో వర్క్ పెట్టాము మరి ఇవన్నీ ఎస్సీ ఏరియాలు కావా అనే సందర్భంగా నేను వారిని అడుగుతున్నాను మరి వారి ఏరియాలో ఉన్నటువంటి కిలా పిహెచ్సిని మరి ఇంతవరకు ఒక అధ్వాన స్థితిలో ఉండేది మరి ఆ డాక్టర్ గారు మొన్న కరోనా వ్యాక్సినేషన్ గురించి వెళ్ళినప్పుడు వారే నన్ను అడిగారు మేడం ఇంతకుముందు చాలా ఘోరంగా ఉండేది ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఎంతో నీట్గా అయింది మరీ ముఖ్యంగా కిలా ముందు ఒక ట్రీ పార్క్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరు వెళ్ళి చూస్తే అత్యద్భుతంగా పచ్చగా ట్రీ పార్క్ కూడా కనిపిస్తుంది మరి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను గౌరవ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గారిని మరి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను వర్కులు అన్నారు అవి కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ఎస్సీ రిజర్వ్డ్ అన్నారు అవి కూడా పొందుపరచడం జరిగింది మరి ఫుల్లీ టీఆర్ఎస్ అన్నారు మరి నేను చెప్తున్నాను 42 వార్డు ఏ వార్డు అండి అలాగే మరి నేను అడిగితే వార్డుల వాడికి 26th వార్డు 26th వాడుకు ఒకటి పెట్టామండి 13th వాడు ఏ వాడు అండి టీఆర్ఎస్ వాడ ఈ సందర్భంగా మరి వారి ఆలోచనకే వదిలేస్తున్నాను మరి ఆ ఏ వార్డులో ప్రతి ఒక్కటి ఇలా చూస్తూ పోతూ ఉంటే అలాగే ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన యువతి అతి చిన్న వయసులో మరి చైర్పర్సన్గా అవకాశం దక్కింది మరి పట్టణ అభివృద్ధి చేస్తున్నారని ఒక ఓర్వలేని తనంతోనే బురద జల్లాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారే తప్ప మరి వరే ఉద్దేశం లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను పట్టణ అభివృద్ధి కోసం ప్రజల అవసరాల కోసం పాటుపడాలే తప్ప మరి కౌన్సిల్లో కావాలని ధర్నాకు దిగడాలు కౌన్సిల్ వదిలిపెట్టి వెళ్ళడాలు చేస్తున్నారు మరి ఈరోజు కౌన్సిల్ కూడా మీరు ఎందుకు వదిలిపెట్టి వెళ్ళారో మాకు తెలుసండి మరి మీ నాయకులు నిర్వహిస్తున్నటువంటి ఒక ధర్నా ఉంది ఆర్పూర్లో మరి దానికోసం వెళ్ళారు ఇది కూడా మాకు తెలుసు మరి చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండానే కనీసం ఎజెండా కూడా చదవని ఇవ్వకుండానే లేచి మీరు వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం ఎంతవరకు సబబు అని ఈ సందర్భంగా నేను వారిని అడుగుతున్నాను